నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుణ్ణి అంటూ చెప్పుకునే నీ జీవితమే ఒక చిల్లర బ్రతుకు అంటూ సుజయ్ బాబుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు వైసీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనుచరులు నెల్లూరు ఫతేగన్పేటలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీలో బ్రోకర్లకే పదవులు వస్తాయని, అందుకే ఈ బ్రోకర్ సుజయ్ బాబుకి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పదవి వచ్చే వరకు పార్టీ కోసం పనిచేయలేదని, ఇప్పుడు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుణ్ణి అంటూ ఊరేగుతున్నాడని ఎద్దేవా చేశారు. నెల్లూరు నుండి పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ పిలిపించిన సమయంలో సుజయ్ బాబు పేరు చెప్పగానే, ఆ లోఫర్ గురించి నా దగ్గర మాట్లాడకండి అంటూ స్వయంగా పవన్ కళ్యాణి అన్నారని గుర్తు చేశారు. ఇలాంటి లోఫర్లు బ్రోకర్లు మా అన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేపించి డిటైన్ చేపించారు. ఏం వాస్తవం కాదా ఇది? వాస్తవం కాదా అంటున్నా. మీరు కాదా చిల్లర వెదవులు? మీరు కాదా చిల్లర వెదవులు? ఇంకొకటి, మూలాపేటకు చెందిన చైతన్య అనే వ్యక్తి నీ స్నేహితుడే, గతంలో నీ స్నేహితుడే. హైదరాబాద్లో ఒక లాడ్జీలో బీర్ బాటిల్తో నీ తల దేనికి పగల కొట్టాడు? నీ తల దేనికి పగలగొట్టాడు? మాకు తెలుసు కారణం, నీకు తెలుసు కారణం. నువ్వు పగలగొట్టలేదని నువ్వు చెప్పు, రేపు ఆ చైతన్య అనే వ్యక్తిని తీసుకొస్తాం. వాళ్ళు రెడీగా ఉన్నారు చెప్పడానికి. నువ్వు ఎంత ఎదవో వాళ్ళు నోట్తో ఉంచి వాళ్ళే చెప్తారు. ఒరే, అసలు దౌర్భాగ్యం ఏంటంటే నీ గురించి ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి, ఏందిరా అసలు వీడి సబ్జెక్ట్ అని చెప్పి కనుక్కుందామని నీ సొంత రక్త సంబంధీకులే నీ గురించి చెప్పారు. వీడు ఒక లోఫర్, వీడు ఒక వెదవ, వీడి పని ఏంటంటే బంగాకి తాగడం, ఆడ ఈడ చాపలేయడం వీడి పని, ఇది వీడి స్థాయి ఇది అని చెప్పి నీ రక్త సంబంధీకులే చెప్పారయ్యా. వాళ్ళని అడిగాము మేము, ఇంత చిట్టా ఇచ్చారు, ఇంత ఏడ తెచ్చి మాట్లాడతాం నీ గురించి, అంతా ఏడ తెచ్చి మాట్లాడగలుగుతాం. నీ స్నేహితుడు ఒక వ్యక్తి, మీ ఇద్దరు కలిసి మాగుంటా లేఅవుట్లో హోటల్ పెట్టారు. ఈరోజు అది మూతపడింది. మూతపడక ముందు నువ్వు నీ స్నేహితుడు కలిసి ఎన్నో వ్యాపారాలు చేశారు. అతను నీకు ఎంతో అండదండలుగా నిలిచాడు. నీ వల్ల అతను అప్పులు పాలయ్యి, ఆ అప్పులు కట్టలేక ఆ వడ్డీల్ని చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీలుగా మారిన తర్వాత ఆయన ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దేనికి ఆత్మహత్య చేసుకున్నాడు? నీ వల్ల కాదా? నువ్వు చేసిన ఏదో పనుల వల్ల కాదా? నువ్వు చేసిన అప్పుల వల్ల కాదా? కాదు అని చెప్పు. చెప్తున్నా, నువ్వు బల్లలు గుద్దుతావు కదా, మేము బల్లలు గుద్దే రకం కాదు. ఇంకొక 2-3 రోజుల్లో ఆ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ తల్లిదండ్రుల చేత ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాం. నువ్వు చేసిన ఏదో పనులన్నీ బయటకు వస్తాయి. నువ్వు మాట్లాడడం కాదు కదా, కూర్చొని ఇంకేమన్నా. అరే అసలు నాకు తెలియగలుగుతున్నాను, 2019 ఎలక్షన్లకు ముందు నీతో పాటి నువ్వు ఎవరి పక్కన ఉంటావో, వాడు సర్వనాశనం. గతంలో నువ్వు పసుపులేటి సంతోష్ అనేవాడు మావాడే, మా బలజోడే. శంఖ నాకు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అతను నీ వల్ల, నీ పాదం మహాపాదం నువ్వు అడుగు పెట్టావు. పాపం అతను ఈరోజు కనుమరుగైపోయినాడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు పాపం. అంటే నీతో ఎవడైతే జర్నీ చేస్తాడో, నీతో ఎవరైతే కలిసి నడుస్తాడో, వాడు వ్యాపారాలు లేచిపోతాయి, మనుషులే లేచిపోతారు. ఇంకొకటి, గునుకుల కిషోర్,
గుణకుల కిషోర్ అనే వ్యక్తి మీ కోసం మీ జిల్లా పార్టీ ఆఫీస్ కోసం ఊడిగం చేశాడరా ఊడిగం చేసాడు మావోడే మావోడే అతను కూడా నిన్న విమర్శ ఇచ్చాడు ఆ విమర్శ పద్ధతిగానే విమర్శించాడు అతను అతను విమర్శిస్తే మేము తీసుకుంటాం ఎందుకు తీసుకుంటాం అంటే అతను వర్కర్ కాబట్టి అతను వర్కర్ కాబట్టి 10 రోజులో 20 రోజులో పాపం తిరిగాడు ఏదో కష్టపడుతున్నాడు జెండా పట్టుకొని మీ వల్ల నాశనం అయిపోయాడరా మీ కోసం ఊడిగం చేసి లాస్ట్ కి అతను ఏమీ కాకుండా పోయాడు ఈ రోజు అది నీ పాదం అది నీ పాదం ఆ నీకు గతంలో 10 ఏళ్ల క్రితం నువ్వు చిరంజీవితలో ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇదే ఆఫీసులో చిరంజీవిత పౌజన్ చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు రవణ గారు కొట్టే అంటేసులు గారు ఇదే ఆఫీసులో ఉండి టికెట్లు ఇక్కడి నుంచే పంపిణీ చేసే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటా ఉంటే రైతు బజార్ దగ్గర ఆ రోజే నువ్వు చేసిన చీటింగ్ పనులకి వేరే ఎవరో వచ్చి నిన్ను కొట్టా ఉంటే ఆ సౌండ్లకి పరిగెత్తి బయటకు వచ్చాడు మా అన్న వినోద్ రెడ్డి గారు ఆ రోజు ఆ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన చూసి అక్కడి నుంచి పారిపోయారు అప్పుడు నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకొని అన్న చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పినట్టు మాట వాస్తవం కాదా సాక్షులు పెద్దలు చెప్పిన పేర్లు అందరూ ఉన్నారు కదా ఆ రోజు 10 ఏళ్ల క్రితమే ఆయన స్థాయి అది 10 ఏళ్ల క్రితమే ఆయన స్థాయి అది ఈ రోజు నువ్వు ఆయన స్థాయి గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడే పని చేస్తున్నావు వాడి నీ గురించి మేము మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నాం మా దౌర్భాగ్యం ఒరే నీ పని ఏంటంటే తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగులకు పిలిస్తే వెళ్ళి కూలోళ్ళలాగా జెండాలు మోయండి కూలిస్తారు కూలు తెచ్చుకోండి నీ పని అదే ఆడవరకే ఉండండి సరేనా నువ్వు పెళ్ళిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లు వరలక్ష్మి రథాలు ఇవి చేసుకో ఛాలెంజ్ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 274 ఓట్లు పోలింగ్ చేసి అక్కడి మీలాగా డబ్బు ఇవ్వలా ఎవరికి ఉచిత హామీలు ఇవ్వలా ప్రజాసేవ చేసి ప్రజలందరి దృష్టిలో మంచితనానికి ముందుకెళ్తాం ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య రాకుండా మనం ఇబ్బంది పడకుండా మనం ఉంటామా అని చెప్పి అందరికీ హామీ ఇచ్చి ముందుకెళ్ళాం అట్లాంటి వ్యక్తుల దగ్గరుండి అతనికి నేను గట్టిగా మీకు నేను ఈ విధంగా చేసి ముందుకొచ్చి ఎందుకు వచ్చాను తెలుసా వినోదన్న దగ్గరకే నాకు వినోదన్న గురించి ముందే తెలియదు వినోదన్న వినోద్ రెడ్డి గారి గురించి నాకు ముందు ఏం తెలియదు తప్పు చేశాను నేను ఆ రోజు మా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఏ రోజైతే వచ్చానో మా భవిష్యత్తులన్నీ కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించి ఒక కుటుంబంలాగా తయారు చేస్తున్నాడు మమ్మల్ని మాకంటూ ఒక లీడర్కి లీడర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో నేర్పించాడు మా అన్న మాకు ఏం నేర్పించారా మీరా ఎంతసేపటికి శాలవాళ్ళు పొలమాళ్ళు ఎంతసేపటికి శాలవాళ్ళు పొలమాళ్ళు ఈ తప్ప మీరు ఏమో చేశారా ఏమీ లేదు ఎందుకు వినోద్ అన్న దగ్గరికి వచ్చానో ఆ దేవుడు సంకల్పం ఏ విధంగా ఉందో ఈరోజు నేను ఈ విధంగా ఈరోజు కూర్చొని ఈ ప్రెస్ మీట్ మాట్లాడగలుగుతా ఉన్నాను అదే రోజున మీరు ఆ రోజున కరెక్ట్గా ఉండుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తుంటే మీ చుట్టుపక్కల నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి అని మీరే ఆలోచించుకోండి కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను మా వినోదన్న గురించి కానీ మా కుటుంబాల గురించి కానీ ఏదైనా నోరు జారితే ఇందా పగిలిపోద్ది అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే మా అన్న సంస్కారం నా నేర్పిల అట్లాంటి మనస్తత్వం మా అన్నది కాదు మా రాజకీయం మేము చేసుకుంటాం మా పొలిటికల్ లైఫ్లు మాయి మేము మంచిగా ముందుకెళ్తాం ప్రజాసేవ చేసుకుంటామా దాన్ని బట్టి జాగ్రత్తగా మాట్లాడు
విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం. నీ విమర్శలు జాగ్రత్తగా చేస్తే నువ్వు బాగుంటావు, లేదంటే నీ ఇష్టం. అందరికీ నమస్కారం.